హాయ్ అండి, నమస్తే. నా పేరు నాగలక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్ పెరట్లో ప్యారడైజ్. ఈ వీడియోలో అయితే నాంపల్లిలోనే రెడ్ హిల్స్ పైన ఉన్నామండి. ఈ మోడల్ టెర్రస్ గార్డెన్, ఇందులో ఇంకా ఫ్రూట్ ప్లాంట్స్ అవన్నీ కూడా చాలా ఉన్నాయి. అట్లాగే మన సిటీజీ మిత్రులందరూ కూడా అన్ని ప్రాంతాల వాళ్ళు వచ్చారు. కరీంనగర్, జగిత్యాల, రంగారెడ్డి డిస్టిక్, ఖమ్మం, హైదరాబాద్ అందరూ కూడా, వాళ్ళందరినీ కూడా పరిచయం చేస్తాను. మేము ఖమ్మం గ్రూప్ అండి, ఇక్కడ కనిపిస్తున్నది. ఇంకా అట్లాగే మోడల్ టెర్రస్ గార్డెన్లో పండ్ల మొక్కలు అయితే చాలా బాగా పెంచారు. ఇంకా కూరగాయలు, ఆకుకూరలు అసలు చాలా బాగా పెరిగాయండి, పెద్ద పెద్ద సైజులో. అవన్నీ చూసాయండి. ఇక్కడైతే టమాటాలు అన్నీ కూడా ఈ బ్యాగులకి కర్రల సపోర్ట్ తోటి అన్నీ కింద పడుకోకుండా చక్కగా అన్నీ కూడా కట్టారు. ఇక్కడ వంగ చెట్లు ఇవన్నీ కూడా చూడొచ్చు. ఇక్కడ వంకాయలు కూడా ఉన్నాయి. ఇంకా ఇలాగా అన్ని మొక్కలు కూడా ఇలా ఉన్నాయి. కొన్ని క్రీపర్స్ ఉన్నాయి, కూరగాయల క్రీపర్స్ ఉన్నాయి. అన్ని రకాలు ఇలాగా ఆకుకూరలు అన్నీ కూడా ఇలా పెట్టారనమాట. మీకు వీడియోలు ఎంత అవ్వకూడదని చెప్పి నేను ఇలా మొత్తం ఒక్కసారి చూపించేస్తున్నాను. ఈ గార్డెన్ అంతా కూడా ఇలా ఉంటుంది. ఇక్కడేమో అంతా వైట్ నేరేడ్ అనుకుంటా అండి. ఫ్రూట్స్ అయితే చాలా ఉన్నాయి. ఇంకా అక్కడ కూడా నేరేడు వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడ అంతా వంగ వేశారు. ఇదేమో ఎర్రపన్న గంటి. ఈ మొత్తం ఇదంతా కూడా మడిలా కట్టి ఇక్కడ అంతా వంగ వేశారు. ఇక్కడ క్యాబేజీ ఇవన్నీ కూడా ఉన్నాయి. మీరందరూ కరీంనగర్ నుంచి వచ్చారండి? మీ పేరు సార్? మీ పేరు? అభిషేక్ రెడ్డి. మీ పేరండి? మీ పేరు సార్? రాజు. మీరు కరీంనగర్? అందరూ ఓకే. ఇంకా ఇక్కడ అన్ని ఫ్రూట్ ప్లాంట్స్ అయితే ఉన్నాయండి. ఇక్కడ జామ చూడొచ్చు, పిందెలు కూడా ఉన్నాయి. ఇవి చిన్న చిన్న గ్రో బ్యాగుల్లో ఉన్నాయి. ఇంకా పైగా ఇలా డ్రమ్ముల్లో కూడా అండి. ఇవి 50 లీటర్స్ డ్రమ్స్ కట్ చేసి మామిడి మొక్కలు, జామ మొక్కలు ఇవన్నీ పెట్టడం జరిగింది. ఇక్కడ అంతా కూడా ఇవన్నీ మామిడి ఉన్నాయి. ఇంకా అక్కడక్కడ ఆకుకూరలు కూడా ఉన్నాయి. ఇక్కడ మ్యాంగో కూడా ఉంది చూడండి. మ్యాంగో అయితే ఉంది. ఇంకా ఇక్కడ తోమలపాకు చూసారా ఎంత? ఇది మొత్తం తోమలపాకు అయితే అరలేసుకుంది. ఇలా ఉందండి. ఇక్కడైతే ఫ్యాషన్ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు మనం, కనిపిస్తుందా అండి? ఇది ఫ్యాషన్ ఫ్రూట్ అండి. క్యాన్సర్ యాంటీ క్యాన్సర్గా బాగా ఉపయోగపడుతుంది. ఈ క్యాన్సర్ పేషెంట్లు ఈ జ్యూస్ తీసుకుంటే మాత్రం చాలా త్వరగా రికవరీ అవుతారని చెప్తూ ఉంటారు. ఇంకా ఇక్కడైతే బచ్చలి చూసారా ఎంత హెల్దీగా ఉందో. బచ్చలి చాలా పెద్ద పెద్ద ఆకులతోటి ఇవన్నీ కూడా గ్రో బ్యాగుల్లో ఉన్నాయి. ఇవన్నీ ఇక్కడ వ్యూ అయితే ఇలా ఉందండి. ఇక్కడ కాకర ఉంది, పందిళ్ళకి ఎక్కించారు. ఇంకా ఇక్కడ ఫ్రూట్స్ ఉన్నాయి. ఇవి బత్తాయిలా ఉన్నాయండి చూడ్డానికైతే. ఇవి బత్తాయి, టేబుల్ లెమన్, నిమ్మ ఇవన్నీ రకరకాల ప్లాంట్స్ అయితే ఉన్నాయి. ఇది లక్ష్మణ ఫలము ఏదో అనుకుంటా అండి, నాకైతే సరిగా ఐడియా లేదు. ఇంకా ఇక్కడ దానిమ్మ అయితే చాలా ఉన్నాయి. పిట్టలు బాగా తిరుగుతున్నాయండి. పిట్టలు అయితే మొత్తం అంతా ఏం లేకుండా లొట్టల్లాగా చేసేసాయి. మొత్తం తినేసాయి చూడండి. లోపల ఏం లేదు, ఒక్క గింజ కూడా లేదు. ఇందులో కూడా ఒక్క గింజ కూడా లేదు. మొత్తం అంతా బాగా తింటున్నాయి, ఎంజాయ్ చేస్తున్నాయి పిట్టలైతే. ఇది సపోటా బాగా ఫ్రూటింగ్ అయితే వచ్చింది. పిందెలైతే చాలా ఉన్నాయి. ఇవ్వండి, కనిపిస్తున్నాయా? బాగా వచ్చాయి. ఇక్కడ ఉన్నాయి, కొంచెం పెద్దవైనాయి. ఇక్కడైతే బాగా ఎండగా ఉందండి. మంచి మిట్ట మధ్యాహ్నం. ఇంకా ఇక్కడ అన్ని కూడా రకరకాల ఫ్రూట్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి. ఇంక ఇక్కడ మల్బరీ అయితే కనిపిస్తుంది. మల్బరీ, నేరేడు. ఇది చూసారా? ఇది ఇదేం ఫ్రూట్ తెలుసా అండి? ఇది నోని ఫ్రూట్స్ అంటారు. ఇవి
ఇవి డైరెక్ట్గా తినలేము, వామిటింగ్ ఫ్రూట్ అని కూడా అంటారు. ఇవి ఇవి జ్యూస్ చేసుకొని తాగితే మాత్రం చాలా బెనిఫిట్స్ ఉంటాయట, హెల్త్ బెనిఫిట్స్ అయితే ఆరోగ్యానికి అయితే చాలా మంచిదని చెప్తున్నారు. ఇప్పుడు వీటిల్ని బాగా పెంచుతున్నారు కూడా, తోటలో కూడా బాగా పెంచుతున్నారు. మొత్తానికి ఇలా ఉన్నాయండి. ఇక్కడ ఇది పారిజాతం అనుకుంటా, ఏమో మొగ్గలు వచ్చాయి. ఇదేదో ఫ్రూట్ ప్లాంట్లా ఉందండి, మరి ఇదేంటో తెలియట్లేదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్లో చెప్పండి. ఇవ్వండి, వీటి ఫ్లవర్ అయితే ఇలా ఉందన్నమాట. నాకైతే తెలియదు, నేను ఫస్ట్ టైమే చూస్తున్నాను అది. ఇక్కడేమో యాపిల్ బేర్ అనుకుంటాం, యాపిల్ బేర్స్ ఉన్నాయి. యూట్యూబ్లో గార్డెనింగ్ వీడియోస్లో చూసిన వాళ్ళని సడన్గా కనిపించేసేసరికి ఏదో చాలా తెలిసిన వాళ్ళలాగా సడన్గా చూసేసరికి అసలు మాట్లాడలేరండి. మీరు దుర్గా శిరీష గారు కదా, నేను మీ వీడియోస్ చూశాను, సంపత్ గారి వీడియో గారు కదా చూశాను. నా పేరు నాగలక్ష్మి అండి, ఇల్లందు. ఇల్లందు దగ్గర, ఖమ్మం దగ్గర. నమస్తే సార్. వయసుతో సంబంధం లేకుండా ఎంత పెద్ద పెద్ద వాళ్ళు గార్డెనింగ్ చేస్తున్నారో చూడండి. పేరు చెప్పండి. నా పేరు రమణమ్మ, నల్గొండ. మీ పేరు అనిత, నల్గొండ నుంచి. నల్గొండ, ఓకే. మాధవి గారు, అన్నపూర్ణ గారు ఇక్కడ. హాయ్ అండి. శ్రీనివాస్ గారు, అనిల్ గారు, ఇంద్ర గారు, వినోద గారు, అపర్ణ, ప్రణీత, సరోజ గారు. ఇక్కడ ట్రైనింగ్ ఆన్ అర్బన్ ఫార్మింగ్ టెర్రస్ గార్డెన్. ఇక్కడ పైన పక్కన స్క్రీన్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇంకా ఖమ్మం సిటీజీ గ్రూప్ తరఫు నుంచి ఈ అడ్మిన్స్ వచ్చారండి, మానకొండ జ్యోతి గారు, నిర్మలమ్మ గారు, సరోజిని గారు. అందరం కూడా ఇక్కడ గ్యాదర్ అయ్యి ఉగాది పురస్కారాలు అవార్డ్స్ తీసుకున్నాము. ఈ వీడియో మాత్రం కొంచెం లేటుగా పోస్ట్ చేయడం జరుగుతుంది. అంతకుముందు నేను అవార్డ్స్ తీసుకున్న వీడియోస్ అన్నీ కూడా పోస్ట్ చేయడం జరిగింది. చూడని వాళ్ళు తప్పకుండా చూడండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇంకా అట్లాగే ఇట్లాంటి అవార్డ్స్ తీసుకోవడం ద్వారా ఈ మిద్దె తోటలు పెంచుకునే వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉత్సాహము, ఇంకా ఎక్కువగా పెంచాలి అనే ఆసక్తి, ఒకళ్ళని చూసి ఒకళ్ళు వాళ్ళ పెంచే విధానము ఇవన్నీ షేర్ చేసుకోవడం ద్వారా ఇంకా గార్డెనింగ్ అనేది ఇంకా బాగా చేయగలుగుతున్నారు. ఇక ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఒక ఫ్యామిలీలాగా కలిసాము. ఏబిఎస్ గార్డెన్స్ వారికి ఈ ఏర్పాట్లు చేసి అవార్డ్స్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. మోడల్ టెర్రస్ గార్డెన్ నమూనా నచ్చింది కదండి, నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి. కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హ్యాపీ గార్డెనింగ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.